బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అయ్యో అయ్యో బాబాయ్, అయ్యో ఇట్లా అయితే అనుకోలేదు బాబాయ్. అయ్యో ఈ మొహండ, ఈ మొహండ ఇన్ని మాటలు అంటుంది. అయ్యో ఈ చేతుల తప్పు చేసింది. అయ్యో ఈ కాళ్ళకి ఎంత కష్టపచ్చింది. అయ్యో బాబాయ్, ఎసుంటే సుట్టు బతుకు బతికినోడివి. ఏం బతుకు బతుకుతున్నావు బాబాయ్? ఏమైందిరా, ఏమంటావేంటి? ఏం తెలవకుండా సైలెంట్ గా దాచేద్దాం అనుకున్నావా? తెలవకుండా ఉంటానా నేను? అసలు ఏం జరిగింది? ఎట్లున్నావు బాబాయ్ నువ్వు? ఈ సుట్టు టైంలోనే గుండె రా చేసుకోవాలి. ధైర్యం గుండు, ఏమయ్యేది లేదు. ఒకప్పుడు జనం నిన్ను ఏమంటుండే, బా ఏం బతుకురా అంటుండే, ఇప్పుడు ఏం బతుకురా ఇది అంటుర్రు. అవన్నీ పట్టించుకోకు నువ్వు, నేనున్నా. అసలు ఏమైందిరా అంటే నాకు తెలవకుండా దాచేద్దామనా పిన్ని? నిన్ను వెళ్ళగొట్టిందట కదా బాబాయ్. నేనే వెళ్ళిపోయాను. అంతలేదు, మామూలు కూడా వెళ్ళగొట్టలేదట కదా. వెళ్ళగొట్టుకొని మరీ బయటకి వెళ్ళగొట్టింది, దూరం నుంచి బయటకు దోస్తాడు. నేనే వెళ్ళిపోయాను. రోడ్డు మీద దోషిందట కదా బాబాయ్. అందరు చూసినోళ్ళు నీ బాబాయ్ బతుకు బస్ స్టాండ్ అయ్యింది అంటే ఏం చెప్పమాటో బాబాయ్. నేనే వెళ్ళిపోయాను. నేను నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? నా తెలవదా? జరుగుతుంటా అట్లా ఇళ్ళలో దానికి పెద్ద. ఓ ఇంత వయసు వచ్చింది, మొగాడు అయ్యి ఉండి అడ్జస్ట్ అవ్వాలి తప్ప నొల్లి పెట్టుకుంటావా? ఏం చేయి, గిన్నెలు కడగలేవా? అసలు ఎందుకు దోషించింది నిన్ను? భార్య భర్తలు అన్న తర్వాత వంద జరుగుతుంటాయి, చెప్పావా ఏంటి అన్ని బయటికి? అక్కడ అందరు అడుగుతున్నారు నన్ను. ఎవరు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. మరి వాళ్ళ వేరే పని లేదా? ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడిపోయినారు, ఎవరు ఎందుకు కలిసి ఉంటారు, ఎవరు ఎందుకు విడిపోతున్నారు, ఇవన్నీ వాళ్ళకి ఏం అవసరం? అదే వాళ్ళ పని. భార్య భర్తలు అన్న తర్వాత రకరకాలు జరుగుతున్నాయి, అవన్నీ బజార్కి ఈడుస్తావా? ఎవరింట్లో ఏం జరుగుతుందని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు అంతే. మరి ఇంటి విషయాలు అయింది, ఎవరు కొట్టిర్రు, ఎవరు దోషేసిర్రు, ఇవి తెలుసుకొని వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకుంటారు. అరే ఇంటి విషయాలు ఇంటర్నెట్ కి ఎందుకు? కొన్ని రోజులు అయితే డైరెక్ట్ కెమెరాలు ఇళ్లలో పెడతారట. ఓపెన్ అయితే లైవ్ టెలికాస్ట్. ఏదైతే అయింది అయిపోయింది కానీ ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చి క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు ప్రిపేర్ కావాలి, అర్థమైందా? నేను ప్రిపేర్ అయ్యేది వంట ఒకటే. బాబాయ్ హోటల్లో మనం ఈరోజు చేసుకోబోయే వంటకం శనగలు పాలకూర. నువ్వు ఇంట్లో ఎట్లా తింటున్నావు రోజు? ఏం పని లేదురా, రాత్రి నా రూమ్ లో వండుతా రా. నువ్వు కూడా ముందు వంట చేసి తర్వాత మాడదు. ఎప్పుడు ముగ్గుడు టెక్కించు. సరే దాకా టెక్కించు. ఇది టూ, అది అటు. ఒక 8 గంటలు నూనె వేసి పల్లి వేయించు. పాలకూరకి పల్లీలతో చేసిన మసాలా కలిపితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏడా బస్ స్టాండ్ ఉంటున్నావా? వంట చేసేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడదు. బస్ స్టాండ్ అన్నారు చూసినోళ్ళు, అందుకని కొత్తకు బస్ స్టాండ్ అయిందిరా. మనమే బస్ స్టాండ్ లో ఉండట్లా. మరి చాలా ఇల్లు మనకి ఊరిలో. ఇంకా చాలా ఇల్లున్నాయి బాబాయ్, తక్కువ అంచనా వేస్తున్నావు. అవి నువ్వు అనుకున్న ఇల్లు కావు, మామూలు ఇల్లు. కొన్ని ఇల్లు, కొన్ని ఇళ్ళే చాలా ఉన్నాయా? ఆ ఇంట్లో ఎవరు ఉంటుంది? ధనియాలు, దాల్చిన చెక్క. ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండు మిర్చి. పోయి కట్టే, పోయి కట్టే. అయిపోయింది. నువ్వులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ప
పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు పని చేయి, మంట తగ్గించి కాసేపు మగ్గని మూత పెట్టి ఉప్పేయాలి నాది. ఇప్పుడు ఉప్పు వేసేసి ముందు ఒక్క పిసరే చాలు. ఉడికించిన శనగలు, పసుపు, ఉడికించిన శనగలు, పసుపు, కారం, పాలకూర, పచ్చిమిర్చాల రెడ్డి తీసుకెళ్తావు కొన్ని. అంటే నీకే మళ్ళీ రాత్రికి అసలే పిన్ని చెప్పకు, ఇంట్లోకి గంటేసింది కదా. ఊరుకావా మెడబట్టి గంటే సంత దూరం ఎలా పడతావు? మెడపట్టి గంట పట్టి నా మటుకు నేను వెళ్ళిపోతే పొడి కొట్టుకుంటా. పల్లీలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, నువ్వులు, ధనియాలు, యాలకులు, లవంగాలు వెళ్ళి చక్కగా మంచిగా పొడి చేసుకుంటా. ఆ మీడియా, ఆ రెండు కెమెరాలు, మైక్ సెట్లు, లైట్ తెచ్చేసారు. బాబాయ్ రెడీ ఉన్నాడు, మీరు వచ్చేయచ్చు. ఫ్లడ్ లైట్లు కూడా తెమ్మంటారా? కొట్టిందా లేదా అనేదే కొంచెం ఫెడ్ లైట్లు కూడా తీసుకొచ్చేయండి. ఇంట్లో గడవ ఇంటర్నెట్ లో పెడతాడు అంటాడు ఏంటండి బాబు? వీటి బాబు నేను లొకేషన్ పెడతాను, ఆ లొకేషన్ కి వచ్చేయండి. బాబాయ్ ఉంటాను, ఉంటానండి. ఇంట్లో గొడవల్ని ఇంటర్నెట్ లో ఎవడైనా పెట్టాడంటే కాల్ దగ్గర కూడా ఇస్తా చూసుకో, నాకు అదంతా సంబంధం లేదు. ఏ మాట్లాడకిక, మా బాబాయ్ సౌఖ్యం ముఖ్యం. ఆ మసాలా పొడి వేయి, నీళ్ళు వేసేయాలా? నీళ్ళు అద్దాను, పొడి పొడి ఉంది, మళ్ళీ పొడి పొడి వేయి, తర్వాత నీళ్ళు మొత్తం వేస్తున్నా. ఇంట్లో గొడవలు ఎవరు ఇంటర్నెట్ లో పెడితే అసహ్యంగా ఉంటుందిరా. అసహ్యం ఎంతమంది పెట్టట్లేరు ఈ మధ్య. నేనేమైనా అడిగానా మీరు ఇంటర్నెట్ లో చూపెట్టండి అని? వాళ్ళకి అవసరమా? నేను పిల్లి కొట్టుకుంటాం రా, రక్తాలు వచ్చేదాకా కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. ప్రజలు అడిగారా మాకు చూపెట్టండి పలానా ఇంట్లో పలానా గొడవ జరుగుతుంది? అడిగారు బాబాయ్, కాకపోతే అలవాటు పడ్డారు దానికి. అలవాటు పడ్డాక మార్చలేం కదా, వాళ్ళ వస్తుంది. పక్కింట్లో ఏం జరుగుతుంది? మాకు కావాలా? ఎవరెవరు విడాకులు తీసుకుని ఎవరెవరు పెళ్లిని చేసుకుంటారు? పని చూడరా, పని చూడ. ఈ మధ్య ఎట్లయినా అంటే హీరోలు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి బోర్ వచ్చి వాళ్ళని మానేసి వాళ్ళ అసిస్టెంట్లని, వాళ్ళ డ్రైవర్లని, వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటారు. అవన్నీ నాకు అనవసరం రా. మన బాబాయ్ హోటల్లో తదుపరి వంటలోకి వెళ్ళిపోతున్నాము. బాబాయ్ హోటల్లో మనం తదుపరి చేసుకోబోయే వంటకం కొబ్బరి సోయ కూర చిత్రాన్నం. ఆ మూకుడు అందుకో పైది. ఏది గిదేనా?
భార్య భర్త ఇంట్లో గొడవ పడతారు. అద్దం మీద ఆవగింజ లాంటిది ఆలు మగలు గొడవ. అంటే అద్దం మీద ఆలు మగలు గొడవ అద్దం మీద ఆవగింజ లాంటిది. అద్దం మీద ఆవగింజ పెడితే జారిపోదు, ఉండదు. వాళ్ళకి తర్వాత కలిసిపోతారు. ఎంత బాధగా ఉంటుంది అదే కదా. మా యూట్యూబ్ ఛానల్కి ఏం లాభం అట్లయితే? అందుకే అద్దం మీద టిక్లి పొట్లు చేస్తారు. మేము తీస్తే కానీ పోదాం. ఒక ఏడు గంటలు నూనె వేస్తాం. శనగల కూర కలుపు ఒకసారి. అరగని బాబాయ్, ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తారు, నువ్వు ఏం దొరుకుతా సమాధానం చెప్తావు. అలా సుంటి క్వశ్చన్ అడుగుతారు, ఒకసారి చెప్పమంటావు. నన్ను ఇంట్లో నుంచి మీ భార్య గెంటేసింది కదా, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే వేరొక సంబంధం లాంటిది ఏదైనా మీరు అలాంటిది ఏమైనా ప్లాన్ చేశారండి? మాకున్న సమాచారం ప్రకారం మా ఊరవతల చెరువు దగ్గర ఉన్న ఒక ఆవిడతో మీరు మాట్లాడుతుంటారని చెప్పేసి అంటున్నారు జనాలు. సో ఆవిడకి మీకు ఏంటి సంబంధం? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు అసలు ఈ విషయం తెలుసుకునే మీ ఆడ మిమ్మల్ని ఇంట్లో చెల్లెలాంటిదా? మా యూట్యూబ్ వాళ్ళకి ఏమన్నా అనవసరం సార్? మేము అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ విషయం కానీ తెలిసి మీ భార్య ఇంట్లో గెట్టేసిందా? ఒక విషయం చెప్పనా, నేను ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి టౌన్ లోనే బతుకుతున్నాను, చిన్న పల్లె మాది. అక్కడ మనుషులు బావా బాబా ఇస్తారు. ఆహా, అయితే బావా అని పిలిచే వాళ్ళు ఎవరితోనో సంబంధం ఉందట. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్, ఇది మామూలు విషయం కాదు. జనాలందరికీ తను బాబాయ్, కానీ వాళ్ళ ఊళ్ళో మాత్రం అందరికీ బావా. ఈ బావని నిలబట్టుకుని బయటకు గెంటేసిందంటే ఆ మరదల గురించి వాళ్ళ భార్యకి తెలిసి ఉంటుంది. అది నిజమేనా? పిసికి పేక చంపేయాలి. యూట్యూబ్ వాళ్ళనే పిసికి చంపేయాలి అంటూ నోటికి తీసి వాగాడు, అందుకే ఇంట్లో గెంటేశారు అనుకుంటా. అదేనా విషయం? నాయన రాజుగారి మొదటి భార్య బతికేమైందో తెలియక ఓరి నాయనో ఓరయ్యో అని ఏడుస్తున్న లబో దిబోమంటే ఏడుస్తున్న బాబాయ్. మీడియా వాళ్ళకన్నా నువ్వే డేంజరస్ కనిపిస్తున్నావు. మీడియా వాళ్ళే డేంజరస్, వాళ్ళని ఎలా ఆపాలి అనుకుంటున్న బాబాయ్. ఓకిరి సినిమాలో ఓకిరిలు మీడియా వాళ్ళు అంటున్న బాబాయ్. ఓకిరి సినిమాలో హీరోయిన్ హీరో ఫైర్ ఓకిరి హీరోయిన్ మీద కన్నేసిన బాబాయ్. ఓకిరి సినిమాలో హీరో గుండాలని కొట్టిన తర్వాత హీరోయిన్ ఏమంటారు తెలుసా? నాకు గుండాల కన్నా నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అంటారు. బాబాయ్కి బాబాయ్ కొట్టని పిచ్చి వేస్తాను. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు బాబాయ్. వాళ్ళకన్నా నువ్వే డేంజరస్ ఉన్నావు. చాలు కావాలి. నా బాడీ చూడు, నా ఏజ్ చూడు, నా గేజ్ చూడు. ఈ ఏజ్ లో కూడా నా బాడీ చూసారా ఎలా ఉందో అంటున్న బాబాయ్. ఆవాలు అయింది, కరివేపాకు. ఏమైంది బాబాయ్, ఎలా కరివేపాకు ఏ నుంచి తెచ్చుకున్నావు నువ్వు? మార్కెట్ లో జీడిపప్పు. మినపప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు. ఏమన్నా ఏమంటావా? కొబ్బరి వేసిన తర్వాత ఒక చెంచా. కొబ్బరి చూడు బాగా వేయించాలి, బ్రౌన్ వచ్చేదాకా వేయించు. ఒక చెంచా చాలు. కొబ్బరి వేసినప్పుడు కొంచెం తక్కువే పడుతుంది. పాలకూరలో తక్కువే అంటావు, కొబ్బరిలో తక్కువే అంటావు, నీకు తక్కువ అని చెప్పు. తోయకూర, అన్నం కలిపి ఇప్పుడు ఇళ్లలో గొడవలు అయితే కిటికీలు తలుపులు మూసేసి గుట్టు చప్పుడు కాకుండా పెద్దవాళ్ళ సమక్షంలో చిన్నవాళ్ళు పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చిన్న శబ్దమైనా సరే గుట్టలో ఉన్నోడు కూడా ఇనిపించేలాగా ఆ ఇంట్లో ఇద్దరు ఎవరో కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎవరు అని వీళ్ళేం చేస్తున్నారు? పబ్లిసిటీ అయినాక తగ్గుతే ఎక్కడ విలువ పోతుందని ఆ గొడవలు ఇంకా ఎక్కువ చేసుకుంటారు.
వరిచేసి జీడిపప్పు కొంచెం పైకి వచ్చేటట్టు చూడు. అందుకే కొన్ని జీడిపప్పులు ఎక్కువ వేయమంట. నువ్వు వేసేది నాలుగు, అవేమో పైన రావాలి. నీ వేయాలో మాకు తెలుసు, మీరు చెప్పకండి. గొడవ అయితే ఎన్ని దెబ్బలు వేయాలో నీకు నాకు తెలుసు. ఎలా తెలుసు? నాకు తెలుసులే బాబాయ్, 79 బాక్సింగ్ ఆట ఆడేసేది. పిన్ని ఈ మధ్య నేర్చుకున్నట్టుంది, అందుకే ఆడుకుంటుంది. చిత్ర కొట్టేస్తా ఎవరైనా. పెట్రోడు తీసుకున్న స్టీల్ గిన్నెలోకి మార్చు. అలాగే నా మాట నువ్వు, నీకోసమే. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు గొడవలు తీర్చేవాళ్ళు, వాళ్లే అప్పట్లో సోషల్ మీడియా, వాళ్లే అప్పుడు టీవీ ఛానల్. నీకు విషయం తెలియదు, వాళ్లే అప్పుడు యూట్యూబ్ ఛానల్. ఈ ఏజ్ లో మీ ఇద్దరు విడిపోతున్నారంటే సెన్సేషనల్ న్యూస్ అది. గట్టి తీసుకో. 80 ఏళ్ల వయసులో ఎందుకు విడిపోతారా విడిపోతారా పిచ్చి మాటలు కాకపోతే. ఏదో 4 అనుకుంటాం అయిపోయింది. ఆ 4 అనుకున్న విషయానికి బస్ స్టాండ్ ఎందుకు ఉంటున్నావు అని. బస్ స్టాండ్ ఉండడం ఎట్రా, ఏదో 12 బస్ స్టాండ్ వస్తే. రెండు వంటలు సిద్ధం సిద్ధం. కొబ్బరి సోయకూర చిత్రాన్నం ఎలా చేశావు? కొబ్బరి సోయకూర చిత్రాన్నం ఎలా తయారు చేశానంటే, ముందుగా ముగ్గుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కొబ్బరి తురుము వేసి బాగా వేయించి, సోయకూర కూడా వేసి వేయించి అందులోనే అన్నం వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే కొబ్బరి సోయకూర చిత్రాన్నం రెడీ. శనగలు పాలకూర ఎలా తయారు చేస్తాం? శనగలు పాలకూర ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ముగ్గుల్లో పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే ఉడికించిన శనగలు, పసుపు, కారం, పాలకూర వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైన నుండి మిగడ వేసుకుంటే శనగల పాలకూర రెడీ. కొబ్బరి సోయాకూర చిత్రాన్ని, శనగలు పాలకూర. కొబ్బరి సోయకూర చిత్రం ఎలా ఉంది ఇప్పుడు చెప్తా నాకు. మీరు ఇద్దరు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంది. శనగలు పాలకూర, శనగలు పాలకూర. బాబాయ్ పిండి కలిసిపోయారు అనిపిస్తుంది. అంతే బాబాయ్, నా మాటని వైరల్ అవుతుంది, ఫేమస్ అవుతుంది, యూట్యూబ్లో చూద్దాం బాబాయ్. హలో, జరిగింది అది జరిగింది కానీ నేను ఇంటికి వస్తాను. ఆ పలావ్ కాస్త తయారు చేసి రెండా. వచ్చేస్తున్నాను. లేదు, నా కడుపు మండిపోతుంది. ఇప్పుడు రమ్మ నా మీడియా వాళ్ళు. వాళ్ళు కలిసి ఉంటే రారు, విడిపోతున్నా వైరల్ చేస్తారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. మా బాబాయ్ పిన్ని కలిసిపోయారు, గొడవైనప్పుడు మళ్ళీ నేనే చెప్తాను. వచ్చి వైరల్ చేయండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయింది రమిక.